ఏంది బే రిమైండర్ పెట్టినావు కాల్ దక్కని గాని? ఏ లైట్ రా బై, మళ్ళీ రిమైండర్ ఎందుకు పెట్టినావురా? ఇంతకెవరు రా కన్నింగ్? ఇంకెవరు రా నా శని? అరే నీ అమ్మ ఫోన్ చేయకపోతేనేమో, ఫోన్ చేస్తలేవు నువ్వు నన్ను మర్చిపోయినావు అని ఓ శోకం కడుతుంది. ఆ భయానికి నేను రిమైండర్ పెట్టుకుని మరి కాల్ చేస్తుంటే ఎత్తట్లే ఇంకేమనాలి రా దీన్ని, దీని ఇంటికి ఇంగ్లం పెట్టా. అరే నాకేం కామ్ దందా లేదా రా బై, ఓకే బద్మాషానికి ఫోన్లు చేసుకుంటావు సోనికి. అరే నేను మెసేజ్ చేస్తే 4 రోజులకు రిప్లై ఇస్తుందిరా? అది మెసేజ్ చేస్తే నేను ఎంబడే రిప్లై ఇవ్వాలి, లేకపోతే నేను నీకు అలసైపోయినా చేపల పులుసు అయిపోయినా అని బేకార్ మాటలు అన్ని మాట్లాడుతుంది. అరే నాకు ఎప్పుడన్నా లైఫ్లో ఏదో కష్టం వచ్చి ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఇంట్లోతో చెప్పుకోలేక దీంతో షేర్ చేసుకుందామని ఇంత పెద్ద మెసేజ్ టైప్ చేసి పెడితే ఇది ఇచ్చే రిప్లై ఏందో తెలుసారా? హెచ్ఎంఎంఎంఎంఎం అంట. ఈ హుమ్ములు కేలు హుమ్ములు కేలు చూసినప్పుడు అలా కిందికెళ్ళి మీ ఇందాక సుర్రుమని కాలుతుంటుంది. మళ్ళీ ఇదేమో బేబీ కళ్ళలో కచ్చిన పడ్డది ఏం చేయాలి అని మెసేజెస్, అది పెద్ద ప్రాబ్లం ఆరా? కళ్ళలో కొన్ని నీళ్లు పట్టి కడుక్కో పోతుంది అని మంచిగా రిప్లై ఇస్తే నువ్వు చక్కగా రియాక్ట్ అయితలే, నువ్వు నన్ను పట్టించుకుంటలే, నువ్వు నన్ను మర్చిపోతున్నావు, నీకు నా మీద ప్రేమ లేదు, ఇంకేం చేయాలరా? న్యూస్ ఛానల్ గిట్ల కూర్చొని డిబేట్ గిట్ల పెట్టాలారా? అరే కన్నుగుడ్లు వీకి గోటిలాడాలనిపిస్తుందరా దీని కంట్లో నా కారం? అరే కరెక్ట్గా నేను ఏదో పరిశ్రమలు ఉన్నప్పుడో బిజీలు ఉన్నప్పుడో టెన్షన్లు ఉన్నప్పుడో ఫోన్ చేసి పనికి మళ్ళీ ముచ్చట్లు అన్ని చెప్తుంటుందిరా, అవి నేను సచ్చినట్టు వినాలి. అరే ఇది చెప్పే సొల్లి లేక ఫోన్ వలగొట్టి డైరెక్ట్ పోయి కాల్ పట్టి బండ కొట్టాలనిపిస్తుంటుందిరా. నీ అమ్మ అసలు ఇప్పుడు ఫోన్ ఎందుకు ఎత్తుదలేదు? అలిగిందా, పడుకుందా, లేకపోతే వాళ్ళ ఇంట్లో మా గురించి తెలిసిపోయిందా? అసలు సిచ్యువేషన్ ఏందో సమంజ్ కాక నా పర్షన్ నాదిరా. అరే అసలు ఎప్పుడు ఎట్లుంటుందో దీనికే తెలియదు రా బాయ్, ఒక పూట మంచిగా ఉంటే ఇంకో పూట గత్తర వస్తుంది, హీ అని అవుతుంది, నెక్స్ట్ సెకండ్ ఏడుస్తుంది. అరే ఒక్కొక్కసారి కోపం వచ్చి ఫ్రస్ట్రేషన్ లో బండ బూతులు తిడుతా చూసినావా, అప్పుడు మజాక్ అనుకుని అవుతుంది. ఇంకోసారి ఏమో మజాక్ లేదో చిన్న మాట అంటే దానికి 100 అర్థాలు తీసుకొని సావ కొడుతుంది రా ఎడ్డి దగ్గరను. అరే అసలు రీజన్ లేకుండానే అలుగుతుంది రా. అరే పెద్ద సాడ్ ఇస్తాను ఆయన, ఇది పెట్టే టార్చర్ బర్దాష్ కాకనే మందు సిగరెట్ అన్ని అలవాటు అయినాయి రా నాకు. అరే ముందు మస్తు మంచోని ఉండేరా, ఇప్పుడు ఇట్లా తయారైనా.